నేను నిజంగానే సరిగ్గా మాట్లాడలేను అందుకనే, కానీ చాలా మంది మాట్లాడు మాట్లాడు అని అంటున్నందుకు వచ్చి మాట్లాడుతున్నా. చూడు, దీనికి నేను స్టోరీ అందించడం పోయి నువ్వు మాట్లాడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శేష్ చాలా చెప్పాడు స్టోరీ ఎలా ఇచ్చాడు, నేను ఎలా కన్సీవ్ చేశాను ఇవన్నీ. ఇట్స్ వెరీ హార్డ్ టు షేర్ ఏ విజన్. సో శేష్ వాట్ ఎవర్ ఆ 70 pages, 60, 70 pages స్క్రిప్ట్ ఇచ్చినప్పుడే ఆ విజన్ని నేను షేర్ చేసుకోగలనా, ఫస్ట్ తనకు ఒక విజన్ ఉంది దాని మీద. సో చేసుకోగలనా చేసుకోలేనా అనుకున్నాను. బట్ కలిసి 9 months కూర్చుని రాహుల్ మై గుడ్ ఫ్రెండ్ శేష్ నేను ముగ్గురం కూర్చుని స్క్రీన్ ప్లే రాయటం జరిగింది. రాసినప్పుడు మధ్య మధ్యలో వి స్టార్టెడ్ గోయింగ్ టు అబ్బూరి గారు, అబ్బూరి రవి గారి దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాం. నేను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో కోర్స్ చేశాను. సో అది నా ఫిల్మ్ స్కూల్ అని చాలా వెనకాల ఒక తెలియని ఫోర్స్ ఒకటి, అంటే ఏదో తెలియని మనం తోపులు మీ ఫిల్మ్ స్కూల్ చేసాం అని ఒక ఏదో ఫీలింగ్ ఉంటుంది. అబ్బూరి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక నాకు చాలా నిజం చెప్తున్నానండి, రియల్ ఫిలిం స్కూల్ అక్కడ జరిగింది, రియల్ ఫిలిం స్కూల్. సార్ రాలేదు ఈరోజు, ఆయన నా గురించి చెప్తూ ఉంటారు కానీ నాకు ఎప్పుడూ ఈ అవకాశం దొరకలేదు ఆయన గురించి చెప్పడం. సో అక్కడ సార్ అబ్బూరి రవి గారు ఏంటంటే, ఆయన ఏ రోజుని ఈ డైలాగ్ ఇలా రాద్దాము, లేకపోతే ఈ సీన్ ఇలా తీద్దాము, లేకపోతే మీరు ఇలాగ అనుకుందామండి అని ఎప్పుడు చెప్పరు. దెర్ ఇస్ అ సిచ్యువేషన్ దట్ వి ఆల్రెడీ గో దేర్ ఇన్ ద స్క్రిప్ట్. సార్ ఏం చేస్తారంటే ఆ సిచ్యువేషన్లో ఇంకా డీప్గా తీసుకెళ్ళి వాట్ బెటర్ వీ కెన్ డూ, ఇంకా ఎలా చేయొచ్చు అనే విషయాన్ని చాలా బాగా మా చేత రాయించారు అండ్ ఆయన మాటలు ఇచ్చారు. దట్ ఈస్ ద రీజన్ వై శేష్ ఆల్వేస్ క్రెడిట్స్ హిమ్ యాజ్ స్క్రిప్ట్ గైడెన్స్ అండ్ డైలాగ్స్ అని. దట్స్ అబౌట్ సార్. అండ్ దెన్ కమింగ్ టు ద క్రూ, రాసి ఒక బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత నౌ ఇట్స్ బికమ్ మై విజన్, ఇట్స్ బికమ్ మై బేబీ శేష్. నేను అది ఎలాగ చూడాలి ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు దెన్ వీ స్టార్టెడ్ హ్యావింగ్ షనీల్ విత్ అస్. సో షనీల్ హ్యాస్ టు షేర్ ద విజన్ అగైన్. ఐ లైక్ ఐ టోల్డ్ యూ ఇట్స్ హార్డ్ టు షేర్ ఎ విజన్. సో వెన్ షనీల్ కేమ్, హీఈస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆన్ ద సెట్ అండ్ షనీల్ థ్యాంక్ యూ రియలీ. వి ఆర్ గెటింగ్ టూ ఫార్మల్. యా అండ్ అండ్ దెన్ మై ఎడిటర్ గ్యారీ అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ గ్యారీ తోటి. గ్యారీ ఎక్కడున్నావు నాకు తెలీదు, చాలా లైట్లు ఉన్నాయి, రా గ్యారీ ప్లీజ్. సో ఎన్ని నైట్స్ ఎలాగా 2, 3, 4 అయిపోతుంటే తెలియకుండా ఎలా స్పెండ్ చేసామో మాకు తెలీదు. ఎడిటింగ్ అవర్స్ లైక్ అండ్ ఎన్ని అవర్స్ వర్క్ చేసాము ఎడిట్ మీద. నాకు రియలీ వీ లైక్ గోయింగ్ ఆన్ ఎడిటింగ్ ద ఫిలిం. అండ్ దెన్ మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. శ్రీతోటి, నేను, శేష్, శ్రీ, కుచ్చురి, దట్స్ లైక్ ఎండ్లెస్ అన్నమాట, ఇట్స్ మూవింగ్ ఎండ్లెస్. సో అండ్ దట్స్ అబౌట్ మై అండ్ దెన్ యా శివం ఈజ్ ద ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిలిం. He's done Mahanati, he's done Ghazi. Shivam, actually, tana leg edo fracture avute, tanu ralek paid madhyalonchi, but still, he was always constantly in touch with us on the phone, and he used to WhatsApp the designs of whatever we wanted to do. And Shivam, yeah, we really, ante, ee cinema lo, with whatever budgets that we had, శేష్ హ్యాడ్ ఎ వెరీ బిగ్ విజన్. తన ఫస్ట్ ఆ 70 pages స్క్రిప్ట్లోనే దే వాజ్ ఎ వెరీ బిగ్ విజన్. సో ద వరల్డ్ ఆఫ్ గూఢచారి ఎలా చూపించాలి, ఈ ప్రపంచాన్ని దీంట్లో, ఈ చిన్న దాంట్లో ఎలా చూపించాలి పెద్దది అనే దాంట్లో, యా
my production designer helped me and my direction department. ఇప్పుడు క్రికెట్ మన క్రికెట్ టీంలో మాట్లాడుకుంటే ఒక టెండూల్కర్ ఒక ద్రావిడ్ ఇలా ఉంటారు కదా మై టెండూల్కర్ అటలే క్రికెట్ చూడలేదు బ్రో చాలా రోజులు అయింది సో మై టీమ్స్ టెండూల్కర్ ఈజ్ వినయ్ ఫస్ట్ ఏడీ ఎలాగ బాల్ వేసినా సిక్స్ కొడతాడు ఎలా బాల్ వేసినా ఫోర్ కొడతాడు సో వినయ్ థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ with everything and Rajiv come on up. This is our first AD guys, this is Vinay. Hopefully Rajiv. Vinay next film ki avakasam istha anukuntunnan. Rajiv is like the Dravid. So Rajiv వాట్ నాట్ ఎవ్రీథింగ్ అంటే హీఈస్ మై నేను కోపం వచ్చిన సంతోషం వచ్చిన ముందు రాజీవ్కే చెప్పుకుంటారు సో రాజీవ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ అండ్ వెంకట్ హీ వాజ్ లైక్ వెంకట్ ప్లీజ్ ముందుకు రండి సంతోష్ అండ్ గౌతమ్ ఎక్కడ నాకు కనపట్లే మీరు ప్లీజ్ సో దీస్ గైస్ నా సైన్యం వీళ్ళు సో without these guys impossible asla ilaaga and Sesh 168 locations antunadu 168 locations and we had like with all the actors put together apart from the main cast we had about like 60 to 70 actors vallani audition cheyatam vallani cast cheyatam vallu cinema lo vallu valliki rehearse cheyatam vallatoti idantha ma Rajiv ma Vinay and Gautam mundukura enaku daakoka అండ్ దిస్ లిటిల్ గై చాలా లిటిల్ గై అనుకుంటారు మొత్తం అబౌట్ 1000+ విఎఫ్ఎక్స్ షార్ట్స్ సింగిల్ హీ హ్యాండిల్డ్ దిస్ గై హ్యాండిల్డ్ యా సో దట్స్ అబౌట్ మై స్ట్రెంగ్త్ దీస్ గైస్ యా అండ్ 168 లొకేషన్స్ చీట్ లొకేషన్స్తో కలిపి ఇంకా ఎక్కువ ఉన్నాయండి అది ఫైనల్ డ్రాఫ్ట్లో మనం లొకేషన్ జనరేట్ చేస్తే 168 వస్తుంది బట్ యాక్చువల్గా చీటింగ్తో కలిపితే ఇట్స్ బియాండ్ 168 ఇట్ కమ్ క్లోజ్ టు 180 ఏమో నేను అనుకుంటాం సో ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండ్ నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూఢచారి లాంటి మూవీ నా ఫస్ట్ మూవీ అవుతుందని నేను అనుకోలేదు నేను ఎంతమంది కూడా చెప్పాను యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ టు చూజ్ ఎ ప్రాజెక్ట్ షుడ్ ఆల్సో చూజ్ యూ గూఢచారి చూజ్ మీ అండ్ ఐఎమ్ హియర్ as a director of this film. Yeah, and last but not the least, but the most toughest guy, Mr. Adivi. So, he's like a kind man's bad habit. Oka vesanal antadu. Naaku nijanga artham kaavatledu. Ellundi tarvata Sesh lekunte em chestadu naaku nijanga I'm very clueless. But, and yeah, I forgot to tell about the ladies of Goodachari, yeah. Ladies of Goodachari lo, first time naku Sobhita gurinchi Sesh cheppadu. Nen Raman Raghav movie chusanu, tana first film. Chusinappudu naku peddaga I didn't connect to her as Samira in the film. So Samira ki we were like searching, baane vetkam. Vetkinappudu శోభితని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత వెన్ స్టార్టెడ్ టాకింగ్ టు హర్ నేను ఆడిషన్ కూడా యాక్చువల్లీ చేయలేదు శోభితని జస్ట్ ఒక పావు గంట చూసిన తర్వాత ఎస్ షీఈస్ ద సమీరా అని చెప్పి డిసైడ్ అయ్యాం అండ్ దెన్ మధు సెకండ్ హాఫ్లో వీవర్ రియలీ ద ఆ స్పై క్యారెక్టర్కి లీనా రాజన్ క్యారెక్టర్కి ఎవరా ఏంటా అని చాలా it's you need somebody who is very tough very action iskovali and emotion carry cheyali so evaru ante then I met Madhu thanks for being there with us action anta tattukunnanduku yeah and Nadia Qureshi character ki daniki kuda chaala anukunnam
చాలా ఆలోచించాం, చాలా బ్రెయిన్ స్ట్రామ్ చేసాం. దెన్ శేష్ ఫస్ట్ సజెస్ట్ చేసినప్పుడు వి అప్రోచ్డ్ సుప్రియ గారు. సుప్రియ గారిని అప్రోచ్ అయినప్పుడు షీ సెడ్ షీ వాజ్ యాక్చువల్లీ వద్దని చెప్పేశారు, చైనా అన్నారు. చైనా అన్నప్పుడు మన శేష్ ఏం చేశాడంటే, షనీల్ అండ్ శేష్ యాక్చువల్లీ ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ చేద్దాం, అది చూద్దాం, అది చూసిన తర్వాత ఇఫ్ యూ లైక్ ఇట్ విల్ డూ ఇట్ అని అన్నప్పుడు, దెన్ ఆఫ్టర్ డూయింగ్ దాట్ షీ వాస్ కన్విన్స్డ్ అండ్ దెన్ వి రోబ్డర్ ఇన్ టు ద క్యారెక్టర్ ఆఫ్ నాదియా ఖురేషి అండ్ ఇట్ ట్రస్ట్ మీ గైస్ ఫినామినల్ పర్ఫార్మెన్స్ షీ ఈస్ గివెన్ యా అండ్ I'll take this opportunity to introduce to play the AV about Supriya garu.